ఎంబీకే న్యూస్కు స్వాగతం. వార్తలు చదువుతున్నది తరుణి. ఎల్ఆర్ఎస్ ఎవరూ కొట్టద్దు, న్యాయ పోరాటంలో మనమే గెలుస్తామని అన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎల్ఆర్ఎస్పై బస్సులపై కూడా ప్రచారం చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం చేసిన తప్పుకు సామాన్యుడిని బలి చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉచితంగానే ఎలాంటి ఫీజు లేకుండా ఎల్ఆర్ఎస్ అమలు చేస్తాం, ఎవరూ కంగారు పడద్దు అని అన్నారు. ఎల్ఆర్ఎస్ ద్వారా 3 లక్షల కోట్లు ప్రజల నుంచి గుంజేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నానని ఆరోపించారు. హైకోర్టులో కేసు వేశాం, అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తామని ప్రజలకు భరోసా ఇచ్చారు ఎంపీ. ఎల్ఆర్ఎస్ జోలికి పోయిన టీఆర్ఎస్ను బొంద పెడతారు అన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీ భువనగిరి. ప్రజలలో అసంతృప్తి ఉన్నది, దాన్ని తగ్గించే ఆలోచన చేస్తా ఉంటాను. అదే ముఖ్యమంత్రి గారు చెప్తున్నా, తగ్గించే ఆలోచన కాదు. ఇవాళ ఎల్ఆర్ఎస్ జోలి పోయినా అంటే టీఆర్ఎస్ ని బొంద పెడతారు పార్టీలు. జాగ్రత్త, ఎల్ఆర్ఎస్ టీఆర్ఎస్ నడవదు ఇక. ఎందుకంటే ఇది ఎక్కడ లేదు దేశంలో ఎక్కడ లేదు. ఏ రాష్ట్రంలో ఇంత ఘోరమైన చర్యలు తీసుకోలేదు. కనీసం 3 లక్షల కోట్లన్నా వస్తుందని చెప్పి ఆయన లెక్క అంటారు. అందులో పాల్గొన్న ఆఫీసర్ నాకు చెప్పింది, ఒక రంగారెడ్డి జిల్లాలోనే 1 లక్ష కోట్లు వస్తున్నాయి. ఆ యాదాద్రి భువనగిరి జిల్లాలో దగ్గర 30-40 వేల కోట్లు వస్తున్నాయి. ఇప్పుడు చూడరా, ఎకరానికి 15 ప్లాట్లు, 1000 ఎకరాలని ఇక్కడ లేఅవుట్లు, అన్ని గ్రామ పంచాయతీ లేఅవుట్లు, ఇప్పుడు అందరూ డబ్బులు కట్టాలి. ఎవరు కట్టద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ కోర్టులు వస్తున్నది, హైకోర్టు జరుగుతుంది, అవసరం సుప్రీంకోర్టుకు పోతాం, బయట కూడా ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. ఎవ్వరు కూడా మీరు 50 వేలు కట్టకండి, 1000 అప్లికేషన్ కట్టింది కదా, వదిలిపెట్టండి. దానికి 2.5 ఏళ్ళు చూస్తుండగా అయిపోతుంది. ఏముండదు చెప్పు, 2.5 ఈసారి రాదు. ఒక దొంగకే 2 సార్లు అధికారం ఇచ్చిండ్రు తెలంగాణ నుంచి. కాంగ్రెస్ పార్టీ 3 సార్లు ఓటేయరా ప్రజలు, వేస్తారయ్యారా? ఒక ఇల్లు కట్టవైతే, ఒక నౌకర్యం అయితే, దళితులు మోసం చేసి దళిత ముఖ్యమంత్రి అంటే అక్కడ దళిత ప్రతిపక్ష నాయకులు ఉంటే అన్ని ఎమ్మెల్యేలు అనుకుని బట్టి విక్రమార్కు ప్రతిపక్ష హోదా లేకుండా చేసి మాదిగలకు మంత్రివర్గంలో ఛాన్స్ లేదు. 40 లక్షల జనాభా మాదిగలు, పోయిన 5 ఏళ్ళు మాలలకు ఇయ్యలేదు. అంటే సామాజిక న్యాయం లేదు. మనం తెలుసుకుంది సామాజిక తెలంగాణ కోసం కొట్లాడితే ఓసారి మాలోళ్ళకి ఇయ్యం, ఓసారి మాదిగోళ్ళకి ఇయ్యం. తిప్పి కొడితే 60% లేదు. వెలుమోళ్ళు ముఖ్యమంత్రితో కలిపి 5 ఉన్నారు, 60% ఉంటది. మాది దళిత మాదిగ సోదరులు 40 లక్షల మంది ఉంటారు.